ఈ కాలేజీలో నేను 1993 నుంచి 96 వరకు చదువుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అన్ని పాత జ్ఞాపకాలు చాలా చాలా ఇదే దారుల్లో నడుచుకుంటూ పోయి అక్కడ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పోయిందని పోయినాయి. ఇంకా చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ కాలేజ్ సంబంధించి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు కమ్ బ్యాక్ టు నిజాం కాలేజ్. ఐఎమ్ అ ప్రౌడ్ నిజామియన్. నేను చాలా గర్వపడతాను ఎందుకంటే మా కాలేజ్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పేరుంది. నిజాం కాలేజ్ అంటే ఈ కాలేజ్కి ఒక గొప్ప పేరు మొదటి నుంచి. నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటే మొదటి నుంచి కూడా గర్వంగా రాసుకునే పరిస్థితి. నేను చాలాసార్లు బయట దేశాలు పోయినప్పుడు కూడా చూస్తూ ఉంటాను, విజిటింగ్ కార్డుల మీద రాసుకుంటారు డిగ్రీ కానీ పీజీ కానీ ఉస్మానియా నుంచి చేసింటే ఉస్మానియా అని రాసుకుంటారు గర్వంగా. ఎందుకంటే డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చాలా ఉంటాయి కానీ ఉస్మానియా డిగ్రీ ఉండడమే ఒక గర్వం, ఒక గౌరవం అని భావించే పరిస్థితి. నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖ మంత్రి గారికి, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గారికి ఇద్దరికి నేను అభినందనలు చెప్తా ఉన్నాను. ఫోర్త్ మనం స్టేటస్లో ఈరోజు స్టేట్ యూనివర్సిటీస్లో గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అంత ఫోర్త్ ర్యాంక్లో ఉండడం అంటే నిజంగా కూడా గర్వపడాల్సిన సందర్భం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, కాకపోతే డెఫినెట్గా గుడ్ బిగినింగ్ హెస్ బీన్ మేడ్. అక్క వచ్చిన తర్వాత ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు యూనివర్సిటీస్కి, స్టేట్ యూనివర్సిటీస్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ వాటికి పెద్దపీట వేస్తూ అందులో మౌలిక వసతులు కల్పిస్తూ మన రాష్ట్రానికి దేశానికే తలమానికం లాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 144 కోట్ల రూపాయలతో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా జరుగుతూ ఉంది. చాలా వేగంగా అక్కడ బిల్డింగ్ల నిర్మాణం కూడా ఓయూలో జరుగుతూ ఉంది. రవీందర్ యాదవ్ గారు కూడా నిజంగా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఒక సందర్భంలో ఒక సమీక్షా సమావేశంలో ఆయన చెప్తా ఉంటే, సార్ ఇట్లా 2021 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, ప్రపంచం అంతా తిరిగి ఓయూ అలుమ్నై ఎవరైతే ఉన్నారో పూర్వ విద్యార్థులు వాళ్ళందరినీ కూడా దగ్గర తెచ్చి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఉస్మానియా ఉన్నతికి పురోగతికి వాళ్ళందరూ కూడా దోహదపడే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు. చాలా సంతోషం. దాంతోపాటు ఈ మధ్యన మా టీశాట్తో అక్క ఆ రోజు మీరు వేరే ప్రోగ్రామ్ వల్ల మిస్ అయినరు. టీశాట్ అని మన ఏదైతే సాటిలైట్ ఛానల్ ఉందో మన గవర్నమెంట్ది, అందులో మనకు 2 ఛానల్స్ ఉన్నాయి, నిపుణ విద్య. వాటిని సంయుక్తంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ముందుకొచ్చి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఉస్మానియా టీవీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా మా ప్రొఫెసర్ నవీన్ కూడా ఇక్కడ ఉన్నారు అందరి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. అంటే ఈ రకంగా అంటే డైరెక్ట్గా విద్య అనేది కేవలం తరగతి గదుల్లోనే కాదు, ఈరోజు మారుతున్న మాధ్యమాలు మారుతున్న మాధ్యమికాలు వాటికి అనుగుణంగా మారాలి అనే ఆలోచనతో అభిరుచితో చాలా చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో మా ఓయూవీసీ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారికి కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నిజాం కాలేజీలో ముఖ్యంగా గతంలో ఇక్కడ స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు ఆనాడు పిల్లలు అడిగినారు, మరి మీరు ఈ స్టూడెంట్ అంటున్నారు ఇక్కడ, గతంలో ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు కూడా ఉండే ఈ నిజాం కాలేజు. నేను ఒకసారి పంచాయతీ కూడా పెట్టుకున్నాయి చెప్తే, ఇప్పుడు ఒకసారి ఈ సందర్భంగా చెప్తే మంచిగుంటుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేమేమో తెలంగాణ యాజిటేషన్ రోజులు ఒల్లి పెడుతున్నాం, గొడవ చేస్తున్నాం, కానీ ఇక మధ్యలో ముఖ్యమంత్రి గారు కదా మా నిజాం కాలేజ్ కదా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినా, మీరు కావాలంటే ఆయనతో చెక్ కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా పైసలు ఇవ్వడు, దాంతోపాటు ఇంకా అలా అసెంబ్లీలో డైరెక్ట్గా అన్నాడు ఒక రూపాయిగా ఏం చేసుకుంటావో చేసుకోపోని హరీష్ రావు గారు మాట్లాడితే అది కూడా అన్నాడు. అయినా సరే మా నిజాం కాలేజోడు కదా ఇస్తాడేమో అని చెప్పి ఆశకు నేను పోయినా అసెంబ్లీలో పట్టుకున్నాక, పట్టుకొని కాగితం ఇచ్చిన, ఇచ్చి ఏం సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించిన, అన్న నాది కూడా నిజాం కాలేజే, నీది కూడా నిజాం కాలేజే, నువ్వు నాకు పైసలు లేకపోతే ఎట్లా అన్న, నువ్వు ఉద్యమం వేరు, బయట పార్టీలు వేరు, కొట్లాడుకుంటూ వేరు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను చూడాలి కదా, కనీసం నిజాం కాలేజ్ ఫీలింగ్తోనని ఇయ్యి అన్న అన్న. అయినా కూడా ఇయ్యలే, పోనీ నాకే ఇయ్యలేదంటే నాకే కాదు నిజాం కాలేజ్ కూడా ఏమి ఇయ్యలే ఆయన. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఒక ప్రోగ్రాంలో నేను అక్క ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పిల్లలు అడిగితే, ముఖ్యంగా ఆడపిల్లలు అడిగితే వెంటనే ఒక గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ కట్టించి బ్రహ్మాండంగా వాళ్ళకు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా మేమే చేసినాం. చేసినాక మళ్ళీ అందులో పంచాయతీ డిగ్రీ పిల్లలకి ఇవ్వాలనా పీజీ పిల్లలకి ఇవ్వాలనా అంటే నేను అక్కకి ఏం చెప్పినా అంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని కడదాం అక్క, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు పిల్లలు, నాకు తెలుసు నేను చదువుకున్నప్పుడు కూడా మొత్తం అన్ని జిల్లాల పిల్లలు వస్తారు, టాలెంటెడ్ పిల్లలు వస్తారు, బాగా చదువుకున్న తెలివితేటలున్న పిల్లలు. వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే మన ప్రభుత్వానికి అంత మంచి పేరు, వాళ్ళు కూడా బాగుపడతారు, గుర్తు చేసుకుంటారు అంటే అక్క కూడా వెంటనే కొత్త ప్రతిపాదనలు పంపినారు. దానికి అనుగుణంగా మొత్తం కలిపి ఇప్పటి వరకు మా హెచ్ఎండిఏ నుంచి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేది వాళ్ళు ఇస్తానే ఉన్నారు, దానికి అదనంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక 40 కోట్ల 75 లక్షల రూపాయలు మరి ప్రత్యేకంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి విజ్ఞప్తి మేరకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక బాయ్స్ హాస్టలు, అదేవిధంగా ఒక 10 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మనం కట్టుకోబోతూ ఉన్నాం. మొత్తం కలిపి
దాదాపు 74,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్స్, దాంతోపాటు ఇంకా కొన్ని ఇతర వర్క్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాంపౌండ్ వాల్స్, ప్లంబింగ్, శానిటరీ వర్క్స్, వాటర్ సంప్లు, ఇవన్నీ కూడా మరి రాబోయే 15 నెలల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నాం. అయితే ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కొంతమంది పిల్లలు మెసేజ్ చేస్తూ ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, అన్న మా స్కూల్ గ్రౌండ్ పోతే కాలేజ్ గ్రౌండ్ పోయేటట్టు ఉంది, కాపాడండి అని పెట్టినారు. నా రిక్వెస్ట్ మీ వీసీ గారితో, ప్రిన్సిపల్ గారితో కూడా దయచేసి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లంగ్ స్పేసెస్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా నిజాం కాలేజ్ గ్రౌండ్ అంటే ఎన్నో జరుగుతుంటాయి ప్రోగ్రాంలు, ఒక పిల్లలకే కాదు వేరే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ ఏమిచ్చిందంటే, G+4 కడుతున్నామన్నారు, G+2 కడుతున్నామన్నారు. క్లాస్ రూమ్లు ఏమో G+2, బాయ్స్ హాస్టల్ ఏమో G+4 అన్నారు. దాని బదులు G+10 కట్టండి కావాలంటే ప్రత్యేక పర్మిషన్ ఇవ్వండి కూడా ఇస్తా. G+15 కట్టుకుంటా అంటే కూడా నాకు అభ్యంతరం లేదు, కానీ గ్రౌండ్ కాపాడండి. ఎందుకంటే మంచి లిఫ్ట్లు పెడదాం బందోబస్తుగా, G+15 పెట్టి పిల్లలు ఎవరు ఎక్కే అవసరం కూడా లేదు. మంచి లిఫ్ట్లు మా ప్రగతి భవన్లో, మా సెక్రటేరియట్లు ఏం లిఫ్ట్లు ఉన్నాయో అవే లిఫ్ట్లు పెడదాం, జబర్దస్త్ లిఫ్ట్లు పెడదాం. కానీ గ్రౌండ్ కాపాడండి, ఎందుకంటే ఈ గ్రౌండ్ మళ్ళీ మళ్ళీ రాదు, పిల్లలకు ఉపయోగం అవుతుంది. కాబట్టి అప్పుడే అమ్మాయి పోలీస్ SIగా సెలెక్ట్ అయిందంటే, నిజాం కాలేజ్ అమ్మాయి. ఇట్లాంటి అమ్మాయిలు మరి రేపు అక్కడ దేహదారుఢ్య పరీక్షలో నిలబడాలంటే గ్రౌండ్ కావాలి. కాబట్టి ఆ గ్రౌండ్ కాపాడుతందుకు, ఏం పేరమ్మా? రక్షిత. పోలీస్ అయ్యి మంచి పనులు చేయి, వాళ్ళని వీళ్ళని కొట్టకు పిల్లల్ని, కింద మంచిగా చూసుకో, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయి. కాబట్టి ఆ రకంగా వర్టికల్గా పోయి తప్పకుండా ఇటు క్లాస్ రూమ్స్ కానీ, నేను ఐ రిక్వెస్ట్ వీసీ గారు అండ్ ప్రొఫెసర్ గారు బోత్ టు కైండ్లీ అకామిడేట్ అండ్ సేవ్ ద గ్రౌండ్. తర్వాత మా వీసీ గారు చాలా తెలివైన వ్యక్తి. ఎంత తెలివైన వ్యక్తి అంటే, నేను మొన్న ఒకసారి పిలిచి, వీసీ గారు మరి మీకు ఆ మాణిక్యేశ్వర నగర్ బస్తీకి రెండింటికి మధ్యలో ఒక మంచి దవాఖాన కడదాం, అటు మీ పిల్లలకు పనికి వస్తుంది, ఎందుకంటే మీకు ఇప్పుడు డిస్పెన్సరీ ఉంది. తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు అడిగిన రక్క, అటు ప్లస్ పక్కన బస్తీ కూడా ఉంది, వాళ్ళు కూడా మొత్తం పాపం పేద ప్రజలు ఉన్నారు, ఇద్దరి మధ్యలో కొద్దిగా జాగున్నది జాగియండి, మంచి హాస్పిటల్, ఇద్దరికి ఉభయతారకంగా ఉంటుంది, పిల్లలకు కూడా పనికి వస్తుంది, మంచిది కడదామంటే, ఈరోజు వచ్చి నాకు తెలివిగా ఏం చెప్తుంది వీసీ గారు అంటే, నేను మీరు అడిగిన జాగ ఇచ్చిన, కానీ మరి నాకు ఒక 16.5 కోట్లు కావాలి, ఏది అడిక్మెట్ రోడ్ లింక్ రోడ్ కావాలని అడిగినారు, వెంటనే మంజూరు చేస్తాము, వెంటనే మంజూరు చేసి వీసీ గారికి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ అభ్యున్నతికి, ఎందుకంటే మొన్ననే గద్దరన పోయిండు, ఆయన రాసిన పాట మరి ఉస్మానియాలో ఉదయించిన కిరణం అంటూ, అంటే దాని వేరియేషన్ అనుకోండి, పోరు తెలంగాణ అనేది, అటువంటి పాటలు ఉద్యమంలో ఉర్రూతలు ఊగించిన ఉస్మానియా విద్యార్థులకు మేము చేయగలిగే చిరు సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా మాతో ఎంతైతే అంత తప్పకుండా చేస్తాం. ఇక్కడ ఉండే అధ్యాపకులు అంటే, ఇక్కడ ఉండే విద్యార్థులు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది, అందులో నిజాం కాలేజ్ అంటే ప్రత్యేకమైన ప్రేమ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఎంత అడిగినా చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, వీసీ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.